భద్రాద్రిలో పులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పశువులపై దాడి చేస్తున్న పులి ఎప్పుడు ఎటు నుంచి మీద పడుతుందో అని భయపడిపోతున్నారు జనాలు. భద్రాద్రి కొత్తగూడెం పినపాక కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఓ ఆవుదూడను చంపింది. అటవీ ప్రాంతంలోకి మేత కోసం వచ్చిన పశువులపై పులి దాడి చేస్తోంది. అయితే తాజాగా ఓ పశువుల కాపరిపై దాడి చేసింది. దీంతో తమపై కూడా పులి దాడి చేస్తుందేమోనని తెగ భయపడిపోతున్నారు స్థానికులు. రఘునాథపాలెం, అమరారం గ్రామాలకు చెందిన పశువుల కాపరి సమీప అటవీ ప్రాంతంలోకి మేత కోసం పశువుల్ని తీసుకువెళ్లాడు. ఆ సమయంలో గుట్టపై గల పులి తనపై దాడి చేసిందంటున్నారు కాపరి. దీంతో పినపాక అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి పులి కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. పెద్ద పులి కదలికలపై అటవీ అధికారులు నిఘా పెట్టి సాధ్యమైనంత త్వరగా బంధించాలని కోరుతున్నారు స్థానికులు.